అందరికి నమస్కారం అండి. ది శివకృష్ణ యువర్ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. పాస్ట్ 2-3 వీక్స్గా ఒక కొత్త న్యూస్ అనేది సర్క్యులేషన్లో ఉంది రిగార్డింగ్ కరోనా వైరస్ అండ్ చైనా. ఫస్ట్ ఈ కరోనా వైరస్ ప్రాబ్లం వచ్చినప్పుడు 2020 జనవరి స్టార్ట్ అయ్యి మార్చ్ కల్లా ఇట్ హాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఇట్ హాస్ బీన్ డిక్లేర్డ్ అ పాండమిక్ యాజ్ యూ ఆల్ నో. ఇట్ ఈస్ నాట్ అ న్యూ న్యూస్. బట్ ఈరోజు ఇటు వరకు అసలు ఈ కరోనా వైరస్ అనేది ఏంటి, వేర్ డిడ్ ఇట్ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్, విచ్ ఈస్ ద ఆరిజిన్, ఎవరో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ అని చెప్పి దే హావ్ బీన్ మెనీ క్వశ్చన్స్ విచ్ హావ్ రిమైన్ అన్ఆన్సర్డ్. చాలామంది దగ్గర ఆన్సర్స్ లేవు, మేబీ కొంతమంది దగ్గర ఉండొచ్చు బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దెమ్. సో ఇవన్నీ చాలా వచ్చాయి బట్ ఈవెన్ టిల్ టుడే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని తెలియట్లేదు. దెర్ హ్యావ్ బీన్ స్పెక్యులేషన్స్ లైక్ ఒక జునా ఇది ఒక జునాటిక్ డిసీజ్ దట్ ఇట్ హాస్ స్ప్రెడ్ ఫ్రమ్ అన్ యానిమల్ టు హ్యూమన్. ద డిసీజ్ హ్యాస్ స్పిల్డ్ ఓవర్. పాసిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేబీ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ చైనా దే సెడ్ దట్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఫ్రమ్ ద బ్యాట్స్. బ్యాట్స్ అనే దీంట్లో కరోనా వైరస్ ఫ్యామిలీ దీనికి చెందినవి. సో దే ఆర్ ద మెయిన్ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అండ్ ద వరల్డ్ బిలీవ్ దెమ్ బికాజ్ ఆ కంట్రీలు అన్నీ తింటారు కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. సో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ క్లెయిమ్ వాజ్ దట్ ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ ద సీ ఫుడ్ మార్కెట్, ఫనాన్ సీ ఫుడ్ మార్కెట్ అనే దీంట్లో. బట్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ హ్యాస్ ఆర్డర్డ్ అ ప్రోబ్ సీరియస్గా టు లుక్ ఆఫ్టర్ లుక్ ఇన్ టు ఫ్రమ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్. సో దిస్ హ్యాస్ బీన్ వెరీ గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సేమ్ క్లెయిమ్ వచ్చి లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఉన్నింది. ఐ మీన్ ద సేమ్ క్లెయిమ్స్ హ్యావ్ బీన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ దెన్ బట్ నో వన్ బిలీవ్డ్ ఇట్. హీ ఆల్సో హాజ్ లేబుల్డ్ ఇట్ యాజ్ చైనీస్ వైరస్, ఇట్ హాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ చైనా అండ్ ఇట్ హాస్ లీక్ ఫ్రమ్ అ ల్యాబ్ అని చెప్పి అప్పటికి ఇట్లాంటి క్లెయిమ్స్ వచ్చాయి అండ్ రూమర్స్. బట్ అప్పుడు చాలామంది దాన్ని పట్టించుకోలేదు అండ్ పీపుల్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ఇరాడికేటింగ్ దిస్ డిసీజ్ రాదర్ దెన్ బిలీవింగ్ ఇన్ సచ్ క్లెయిమ్స్. అండ్ ఈ ప్రాబ్లమ్ని కనబెట్టింది, ఐ మీన్ ఒక ఇండియన్ సైంటిస్ట్ కపుల్ వాళ్ళిద్దరు గ్రూప్గా ఫామ్ అయ్యి లాస్ట్ ఇయర్ దే హ్యావ్ బీన్ డిగ్గింగ్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఇన్ అండ్ అరౌండ్ చైనా, లైక్ వాట్ వాజ్ ద పర్పస్, వాట్ వాజ్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వైరస్, వెదర్ దిస్ హ్యాస్ బీన్ లీక్ ఫ్రమ్ అ ల్యాబ్ అని చెప్పి. ఏప్రిల్ 2020 లాస్ట్ ఇయరు ఒక మైన్ షాఫ్ట్ అంటే ఒక ఫ్యాక్టరీలో దెర్ హ్యావ్ బీన్ సమ్ డెడ్ బ్యాట్స్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ దీన్ని వెళ్ళి క్లీన్ చేయడానికి వెళ్ళిన వర్కర్స్ సూన్ దే హ్యావ్ బీన్ అఫెక్టెడ్ లైక్ విత్ న్యూమోనియా లైక్ ఇల్నెస్ అండ్ దే హ్యావ్ డైడ్ ఎవెన్చువలీ విత్ ద ఇల్నెస్. సో దే హ్యావ్ బ్రాట్ దీస్ బ్యాట్స్ టు ద ల్యాబ్ టు టచ్ దెమ్ ఫర్ కరోనా వైరస్ బికాస్ బ్యాట్స్ హ్యావ్ బీన్ అ క్యారియర్ ఆఫ్ కరోనా వైరస్ అని చెప్పారు చాలా వరకు. చాలా ఇప్పుడు వచ్చిన క్లెయిమ్స్లో బ్యాట్ హ్యాస్ బీన్ అ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ కరోనా వైరస్ అని చెప్తున్నారు. ఐ మీన్ దిస్ సార్స్ కోవి సిఓవి 2 అనే ఒక జీనోమ్ సీక్వెన్స్. సో ద ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ ఈ బ్యాట్స్ ఇన్ ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేసేటప్పుడు మేబీ బికాస్ ఇట్స్ అ జునోటిక్ డిసీజ్ ద డిసీజ్ ద కరోనా వైరస్ మే హ్యావ్ జంప్ ఫ్రమ్ ద బ్యాట్స్ టు ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ ద ల్యాబ్. ఈ దిస్ ఈస్ ద ప్రజెంట్ క్లెయిమ్. సో బికాస్ ద జీనోమ్ సీక్వెన్స్ ఆఫ్ దట్ ల్యాబ్ బ్యాట్స్ అండ్ కరోనా వైరస్ సార్స్ కోవిడ్-19 హ్యావ్ బీన్ బోత్ సిమిలర్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో చూస్తే షీఈస్ నోన్ యాజ్ ద బ్యాట్ ఉమెన్ ఆఫ్ చైనా. షీఈస్ ద హెడ్ ఆఫ్ ద కరోనా వైరస్ డివిజన్ ఇన్ ద వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో షీ సేయింగ్ దట్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, నేనేం చెప్పాలి, నా దగ్గర కూడా ఎట్లాంటిది లేదు, యువర్ వెరీ బ్యాడ్లీ క్లెయిమింగ్ అస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ వైరస్ అని చెప్పి. బట్ షీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద టైమ్. ఈ రీసెర్చ్ జరిగేటప్పుడు లాస్ట్ ఇయర్ ఈ బ్యాట్స్ పైన రీసెర్చ్ జరిగేటప్పుడు షీ వాజ్ ద హెడ్. సో ఈమెకు తెలియకుండా ఏది జరిగిండదు బట్ షీ ఈస్ కీపింగ్ క్వైట్. సో ఇలాగా
And there has been another claim that China has funded $600,000. $600,000. US government వచ్చి చైనాకి ఫండ్ చేశారు రీసెర్చ్ చేయడానికి ఈ బ్యాట్స్ మీద అని చెప్పి దే హవ్ బీన్ సేయింగ్ దేర్ హవ్ బీన్ క్లెయిమ్స్ లైక్ దట్. సో ఇలాగ చాలా థియరీస్ ఉన్నాయి దట్ ఈ బ్యాట్స్ని వీళ్ళు టెస్ట్ చేసిన వల్లనే ద డిజీజ్ హెస్ జంప్డ్ అవుట్ ఫ్రమ్ ద ల్యాబ్ ఆర్ సంథింగ్ న్యూ ఒక కొత్త డిజీజ్ ఒక కొత్త అవుట్ బ్రేక్ని వాళ్ళే కనబెట్టారు అని లీక్ చేశారని చెప్పి చాలా దే హవ్ బీన్ ఇన్యూమరబుల్ క్లెయిమ్స్ టిల్ టుడే. సో ద మెయిన్ ఇప్పుడు ద మెయిన్ సస్పెన్స్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ అండ్ వెదర్ దిస్ ల్యాబ్ లీక్ థియరీస్ ట్రూ బికాస్ చైనా ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేయలేదు అండ్ దే ఆర్ నాట్ రెడీ టు సపోర్ట్ ఆల్సో. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్స్ ద నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బి. బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ మేబీ ఇట్స్ మేబీ ల్యాబ్ లీక్ ఆర్ ఇట్ మేబీ కమ్ ఫ్రమ్ ద నేచర్ బట్ the three things which we have to follow: wear masks, follow social distancing, and sanitize your hands. So these are the three weapons. And the other important thing, vaccinate yourself. That is the only method of breaking the transmission said by doctors and experts. So these are the things we need to follow, and let's wait and watch what is the end of this lab leak theory. So that's my video for today, guys. Thank you guys for watching this video. If you like the content, please subscribe to my channel. This is Shiva Krishna, 90s kid, signing off. See you all, take care, bye bye.